अयोध्या भू कुंभकोण आरोप घाट स्पंदी शिवसेन हिंदुत्व लक्चर्चे बीजेपी इपड़ चेटनी सूटी प्रश्न बीजेपी ओ पेद चोर बजार अंत ध्वजमे बीजेपी वाली कमर्शि हिंदुत्व अटू चुरक लिंटे అయోధ్యలో భారీగా భూకుంభకోణం జరిగిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీని కార్నర్ చేసింది శివసేన తమ పార్టీ మౌత్ పీస్ సామ్నాలో ఘాటైన సంపాదకీయంతో బీజేపీని ఏకిపారేసింది ఇదేనా బీజేపీ మార్కు హిందుత్వ అంటూ ప్రశ్నించింది హిందుత్వాన్ని వదిలేస్తారా అని గతంలో మాకు లెక్చర్లు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు అయోధ్యలో చేసింది ఏమిటని సూటిగా ప్రశ్నించింది బీజేపీది కమర్షియల్ హిందుత్వ అంటూ చురకలంటించింది మీ మార్కు హిందుత్వ మాకొద్దంటూ శివసేన ఘాటైన కామెంట్లు చేసింది అంతేకాదు బీజేపీ ఓ పెద్ద చోర్ బజార్ అంటూ సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది హిందువులంతా పరమ పవిత్రంగా భావించే అయోధ్యలో భూదందా డీల్స్ చేస్తారా అంటూ బీజేపీపై విరుచుకుపడింది శివసేన అయోధ్య కోసం ఎందరో ప్రాణాలు దారపోస్తే బీజేపీ మాత్రం దాన్ని సొమ్ము చేసుకుంటుందని విమర్శించింది అయోధ్య మేయర్ భూమిని లక్షలకు కొని కోట్లకు అమ్మారని ఆరోపించింది శివసేన ఇలాంటి దొంగలు హిందువులు హిందూయిజాన్ని కాపాడుతారా అంటూ ప్రశ్నించింది ఆఖరికి శ్రీరాముని కూడా బీజేపీ అమ్మకానికి పెట్టిందని ఇలాంటి పార్టీ హిందువులకే పెద్ద కలంకంలా మారిందని బయరైంది అయోధ్యలో భారీ భూకుంభకోణం జరిగిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది రామమందిర నిర్మాణం జరిగే ప్రాంతానికి దగ్గరలో బీజేపీ నేతలు ముందస్తుగానే భారీగా భూములు కొనుగోలు చేశారని తెలిపింది వీటిని కేవలం అయోధ్య మేయరే 16 కోట్ల మేర లావాదేవీలను నిర్వహించారని కథనంలో పేర్కొంది ఇంకా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కేలక నేతలు కూడా ఇక్కడ ఆలయానికి దగ్గరలో ఉన్న భూములను ఆక్రమించారని తన కథనంలో ప్రచురించింది దీనిపై విచారణ జరపాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు తాజాగా శివసేన కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది